అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు పార్టీ మార్పు ఒక పది రోజుల నుంచి కూడా బాగా వైరల్ టాపిక్గా ఉంది రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఏముంది ఆయన పార్టీలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని కొంతమేరకు ధీమాగా ఉన్నారు పోతే పోనీ అనేటట్టు కానీ లోపల భయం ఉంది ఒక సీనియర్ ఎమ్మెల్యే మంచి సబ్జెక్ట్ ఉన్న ఎమ్మెల్యే మంచి తెలివితేటలు ఉన్న ఎమ్మెల్యే రాజకీయంగా మంచి పట్టున్న ఎమ్మెల్యే ఆయన పార్టీ మారితే నష్టమేనేమో అనే భయం కూడా లోపల ఉంది సో మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిలో ఆయన వస్తే మళ్ళీ డిస్టర్బ్ చేస్తాడేమో ఆయనకు మళ్ళీ పార్టీ పెత్తనం అప్పచెప్తారేమో ఆయన మళ్ళీ జిల్లాలో చక్రం తిప్పుతారేమో మా హవా తగ్గిపోద్దేమో అనే భయం వైసీపీలో కొంతమందిలో ఉంది సో మొత్తానికి గంటాగారు వైసీపీలో చేరుతారా లేదా అనేది ఒక రోమర్ మాత్రమే సో దీనికి సంబంధించి ఒక తాజా అంశం ఏంటంటే రెండు రోజుల కిందట గంటా శ్రీనివాసరావు గారు పుట్టినరోజు వేడుకలు జరిగాయి హైదరాబాద్లోనే జరిగాయి ఆ పుట్టినరోజు వేడుకలకు ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలు మీరు పక్కన చూడొచ్చు ఆ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ఆయన అఫీషియల్గానే పోస్ట్ చేశారు చాలా మంది చూడలేదేమో సో ఆ ఫోటోలు చూడవచ్చు దానికి అన్ని పార్టీలు వాళ్ళు వెళ్ళారు టీడీపీ వాళ్ళు వెళ్ళారు వైసీపీ వాళ్ళు వెళ్ళారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళారు వైసీపీ కీలక నేత నాగేంద్ర గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సో వీళ్ళందరూ వెళ్ళారు సో అక్కడ ఆఫ్ ద రికార్డ్ ఒక డిస్కషన్ జరిగింది పార్టీ మార్పునకు సంబంధించి సో తన సన్నిహితుల దగ్గర గంటాగారు చేసిన కామెంట్లు ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆయన ఏమీ తేల్చుకోలేకపోతున్నాడు అనేది అయితే ఖాయం ఎందుకు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు ప్లస్ ఆయన చక్రం తిప్పారు ఆయన ఆధిపత్యం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయాల ఆయనకు కావాల్సిన శాఖ ఇచ్చారు ఆ శాఖలో అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన జోలికి వెళ్ళలేదు చాలా స్వేచ్ఛగా ఫ్రీబర్డ్గా ఉన్నారు ఆ మూడు జిల్లాల్లో పెత్తనం కొనసాగించారు ఒక రకంగా ప్లస్ పార్టీలో టాప్ ఫైవ్ పొజిషన్లో ఉన్నారు మంత్రివర్గంలో కూడా టాప్ ఫైవ్లో ఉన్నారు ఆ సామాజిక వర్గానికి ఆయన బాస్గా వ్యవహరించారు టీడీపీ అధికారంలో ఉన్న వాళ్ళు సో ఇప్పుడు కూడా టీడీపీ జోలికి టీడీపీ అతన్ని డిస్టర్బ్ చేయట్లేదు అతనికి కావాల్సిన నియోజకవర్గం ఇచ్చారు అంతా బాగానే ఉంది కేడర్ కూడా అతనికి సహకరిస్తున్నారు అంత బాగానే ఉంది ఆయన పార్టీకి పూర్తిగా కనెక్ట్ అయ్యారో లేదో తెలియదు కానీ పార్టీ మాత్రం ఆయన కనెక్ట్ అయింది ఆయన బాగానే చూసుకుంది టీడీపీ సో ఇప్పుడు ఆయన వైసీపీకి వెళ్తే అదే రకంగా రిసీవింగ్ ఉంటుందా లేదా అదే రకంగా ఆయనకు బాధ్యతలు పెత్తనము అప్పజెప్తారా లేదా ఆయన సీనియారిటీని ఆయన తెలివితేటలని ఆయన పట్టుని ఆయన బలాన్ని వైసీపీ వాడుకుంటుందా లేదా లేదు పార్టీలో చేరిన తర్వాత కండువా వేసి పక్కన కూర్చోబెట్టేస్తారా అందర ఎమ్మెల్యేలాగా ఆయనకు కూడా కూర్చోబెడతారా అనేది ఒక చిన్న అనుమానం గంటా శ్రీనివాసరావు గారు అందరిలాగా పక్కన కూర్చునే టైప్ కాదు ఆయనకు ఒక పెద్ద నెట్వర్క్ ఉంది ఒక పెద్ద ఆయనకు రాజకీయ వర్గాల్లో కావచ్చు సినీ వర్గాల్లో కావచ్చు వ్యాపార వర్గాల్లో కావచ్చు చాలామంది ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది అలాగే తన అనుచరులు ఉన్నారు తనను నమ్ముకొని తనతో పాటు రాజకీయ అడుగులు వేస్తున్న కొంతమంది జూనియర్లు ఉన్నారు తన సామాజిక వర్గంలో అండ ఉంది ఇవన్నీ చూసుకొని ఆయన వాళ్ళందరినీ నడిపించాలి తను అనుకున్నది చేయగలగాలి తను అనుకున్న బదిలీలు తను అనుకున్న పోస్టింగులు చేయగలగాలి అవన్నీ చేసుకోలేకపోతే అధికార పార్టీలోకి వెళ్ళిన వేస్ట్ పైగా ఆయన అడిగిన సీటు ఇవ్వాలి చోడవరమ అనకాపల్ల ఎలమంచిలా లేదా విశాఖ ఉత్తరా లేదా గాజువాక ఏ సీట్ నుంచి ఆయన పోటీ చేస్తారో అది ఆయనకి ఇవ్వాలి అలా ఇస్తే ఆయనకు వైసీపీ స్వేచ్ఛనిచ్చినట్టు మరి ఆ స్వేచ్ఛ వైసీపీలో దక్కుద్దా లేదా వైసీపీలో ఒకటి నుంచి వంద వరకు ఒకటి నుంచి వెయ్యి వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఏం చెప్తే అదే జరగాలి సో అందుకే గంటా శ్రీనివాసరావు గారు ఆలోచిస్తున్నారు ఆయన అనుకున్నది జరుగుద్దా లేదా జరగకపోతే ఆ పార్టీలోకి వెళ్ళి రాజకీయ భవిష్యత్తు పోద్దేమో అనవసరంగా ఉన్న స్వేచ్ఛను వదులుకుంటానేమో పైగా పార్టీ మారి ఆ మరక ఒకటి ఆ మచ్చ పైన వేసుకోవాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారంట సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ